అదో మారుమూల గ్రామం. అక్కడ నివాసం ఉండడానికి కనీస మౌలిక వసతులు కూడా కొరవయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆ గిరిజన వాసులు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ సమస్యలు మాత్రం తీరడం లేదు. దీంతో తమ సమస్యలను మీరే పరిష్కార మార్గం చూపాలంటూ స్థానికులు జనసేన నాయకులను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన పార్టీ ప్రతినిధి మాదాల శ్రీరాములు ఆ ప్రాంతంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. మారుమూల గ్రామం కావడంతో అధికారులు నాయకులు రారు. ఇన్ని సమస్యలతో సతమతమవుతూ పై అధికారులను ఎన్నిసార్లు తెలియజేసినా ఏ అధికారి కూడా స్పందించిన దాఖలాలు లేవు. ఈ దుస్థితిని ఎదుర్కొంటున్న అరకు మండలం ఎరగాయి పంచాయతీ గాతపాడు వాసులు వీరి గోడు విన్న జనసేన అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు జన సైనికులతో కలిసి ఈ గ్రామంలో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామవాసులు ఎదుర్కొంటున్న సమస్యలు జన సైనికులకు వెళ్లబుచ్చారు. వారి గోడు విన్న జనసేన నాయకులు వీటిపై ప్రభుత్వానికి తెలియజేసి ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే స్పందించే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. అనంతరం పంచాయతీలో నంద గ్రామంలో సందర్శించి ఆ గ్రామంలో మంచినీటి మరియు రేషన్ సమస్యను గురించి అడిగి తెలుసుకున్నారు. నా పేరు మాదల శ్రీరాములు. నేను అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి. ఈరోజు అరకువేలి మండలంలో మారుమూల పంచాయతీ అనే ఇరిగై పంచాయతీలో సాలూరికి ఆనుకుని ఉన్న గాతపడు గ్రామంలో చూస్తే కనీస సదుపాయాలు కూడా లేవు. ఈ గ్రామంలో ఈ పిల్లలు చదువుకోవడానికి ఒక స్కూల్ బిల్డింగ్ కానీ అంగన్వాడీ బిల్డింగ్ అని లేకపోవడం చాలా సిగ్గుచేటు. ఎప్పుడో ఈ స్కూల్ బిల్డింగ్ ఉదుత్ తుఫాన్కి కొట్టుకుని పోయింది. ఆ పై రేకు ఏమీ లేదు. ఇవన్నీ ప్రభుత్వం చూస్తూ ఇన్ని సంవత్సరం కాలయాపన చేస్తుంది తప్ప ఇక్కడ ఒక స్కూల్ బిల్డింగ్ కట్టేసి ఈ పిల్లలకి సరైన చదువులు చెప్పించాలనే ఆలోచన కానీ లేదు. ఈరోజు చూసినట్లయితే గాతపడు గ్రామంలో ఇంటింటి రేషన్ రావడానికి ఒక రేషన్ తెచ్చి ఇవ్వడానికి ఒక వాహనం లేదు. అలాగే ఈరోజు ఈ గ్రామంలో చూస్తే స్కూల్ బిల్డింగ్ అనేది లేదు, అంగన్వాడీ బిల్డింగ్ అనేది లేదు. ఇవి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇన్ని సంవత్సరాలుగా ఈ గ్రామంలో సరైన సదుపాయాలు లేవు. ఈ లేకపోవడం వల్ల ఎన్నోసార్లు సచివాలయం దృష్టికి కానీ మండల స్థాయికి కానీ అధికారుల నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు వరకు స్పందించని అధికారులు వెంటనే అధికారులు స్పందించి గాతపడు గ్రామంలో వెంటనే స్కూల్ బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ ని శాంక్షన్ చేసి ఈ గ్రామానికి మంచి చేసిన వారు అవ్వాలని వారికి కోరుతున్నాను. ఇన్ని రోజుల వరకు ఈ గ్రామ స్థాయిలో నుండి కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయంటే ఇక్కడ రోడ్డు మంచినీరు అన్ని. నా పేరు మాదల శ్రీరాములు. అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి నేను, జనసేన పార్టీ. ఈరోజు నంద గ్రామంలో వచ్చి చూస్తే ఎన్ని సమస్యలంటే కనీసం ఇక్కడ చిన్నపిల్లలు అంగన్వాడికి వెళ్ళి అక్షరాలు నేర్చుకోవడం ఒక బిల్డింగ్ లేదు. అలాగే తాగడానికి మంచినీరు లేవు. అలాగే ఇక్కడ ఇంటింటి రేషన్ ఇచ్చే వాహనం రాని పరిస్థితి. ఇక్కడ నుంచి ఇరిగాయి 10 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ నుంచి రేషన్ మోసుకొని తీసుకురావాల్సి వస్తుంది నంద గ్రామంలో. మరి ఇన్ని సమస్యలుండగా ఆ రేషన్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ఈ గ్రామస్తులంతా వాపోతున్నారు. ఇచ్చే రేషన్ కూడా 5 కేజీలు కట్ చేసి మరి ఇస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే మీకు వచ్చే నెల ఇస్తామని చెప్తున్నారు తప్ప ఈ నెల సరిగ్గా ఇవ్వటం లేదు. ఇన్ని పరిస్థితుల్లో ఏ అధికారి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకు ఇంత జరుగుతుందంటే ఈ గ్రామంలో చదువుకున్న వాళ్ళు లేరు. ఏం చేసినా కానీ అడిగేవాడు లేడనే ఒకే ఒక్క ఉద్దేశంతో సేల్స్ మెన్ ఈ జనాలందరినీ మోసం చేసుకుని ఇక్కడ వచ్చే బియ్యాన్ని కూడా అమ్ముకొని తింటున్నారనేది గ్రామస్తులు చెప్తున్నారు. కనుక ఈ రేషన్ విషయంలో తక్షణమే సేల్స్ మెన్ని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధముగా తక్షణమే అధికారులు స్పందించి ఈ గ్రామంలో మంచినీటి కొరత